హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ రెసిపీస్ సుకన్యాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో వెజిటబుల్ వీట్ ఫ్లోర్ రోటీ హెల్తీ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ గోధుమ పిండి వేసి దానిలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి అంటే రెండు కప్పులు గోధుమ పిండికి రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తే సరిపోతుంది దానిలో ముందుగా స్ట్రెడ్ చేసి పెట్టుకున్న క్యారెట్ హాఫ్ కప్ హాఫ్ కప్ తురిమిన క్యాబేజీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దానిలో అరకప్పు మెంతకూర అరకప్పు చాప్డ్ ఆనియన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ముందుగా అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పిండి ఆ కూరగాయల ముక్కలు మొత్తం మిక్స్ అయ్యాక దానిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక దానిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసి మీరు చూస్తున్నట్టుగా అలా మిక్స్ చేసుకోవాలి ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా పల్చగా ఒత్తుకోవాలి నీళ్ళు తడుపుకొని ఒత్తుకుంటే ఈజీగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటాకి బాగుంటుంది ఇక ఎంత పలుచగా ఒత్తుకుంటాం వస్తే అంత పల్చగా అద్దుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది దాంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేగాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి ఇలా ఒక వైపు కుక్ అయ్యాక రెండవ వైపుకు తిప్పి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వైపులా కాలింది కదా దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎమ్మీ అండ్ డెలీషియస్ వీట్ ఫ్లోర్ వెజిటబుల్ రొటీ ఈజ్ రెడీ దీన్ని మ్యాంగో పిక్కలతో తింటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్